కట్ చేపించి ఆయన బర్త్డేకి ఆయన కేక్ తినిపించి మళ్ళా ముఖ్యమంత్రిని సమితాలేదని చెప్పి మళ్ళా కేక్ కట్టి నోట్లో పెట్టి అంటే నేనేమంటానంటే సినిమాల్లో కూడా ఇస్తారండి అదే రైటర్ కూడా ఆలోచిస్తారు డైరెక్టర్ కూడా ఆలోచిస్తారు ఎందుకంటే నమ్మరేమో ప్రజలు అనుకుంటారు అవునా కాదా ఇలాంటి పెడితే నమ్మరు ప్రజలు కాబట్టి వాళ్ళ మీద ఒక లెవెల్లో నేర చరిత్ర క్రియేట్ చేస్తే వీళ్ళు దానికంటే మించిపోయి అంటే వీళ్ళే చేస్తంగా ఉంటారు రేపు అనుకుంటాను నేను ఇదే గారు ఉంటే నేను చెప్పినా మీరు రేపు ఆ పరిస్థితి వస్తుంది వెళ్ళి ఎక్కడికక్కడ చాలా దారుణం నీచాతి నీచంగా తయారైపోయారు. నేను అందుకనే ఈ రాష్ట్రాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా కోసమో మీకోసమో కొంతమంది కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం 5 కోట్ల ప్రజల కోసం. ఇదే జరిగితే ఏ వ్యక్తి అయినా వ్యాపారం చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ధైర్యంగా షాపులో మనం కూర్చోగలుగుతామా? ఇంట్లో ధైర్యంగా పడుకోగలుగుతామా? అదే మరి ఒక వైశాస్కే కాదు, ఏ కమ్యూనిటీ అయినా సరే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎంప్లాయీగా ఒకప్పుడు ఎంప్లాయీలు చూస్తే ఉద్యోగస్తులు చూస్తే వాళ్ళ అసోసియేషన్ చూస్తే మనం భయపడైపోయి ఇప్పుడు ఉద్యోగస్తులు వీరి భయపడే పరిస్థితికి వచ్చారు. ఆ సాక్షిలో గుమస్త ఆ గుమస్తా వీళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి ఇది, ఎక్కడికి పోతున్నాం? నిన్న మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు చూస్తామంటే ఎంత అమాయకంగా పోజులు పెట్టేసి ఆ పోజులు కూడా మనం చూస్తే ఏమంటాడు, జంగారెడ్డిగూడెం 64,000 జనాభా, 64,000 జనాభా, దాంట్లో సంవత్సరానికి 2% చచ్చిపోతారు అని మనకు తెలియదు అది అని చెప్పి ఆ విధంగా లెక్క సరిపోతే నెలకు 100 మంది చనిపోవాలా? కాబట్టి ఇప్పుడు చనిపోయింది 25 మంది 20 అంటున్నారు. పోయి ఒకే రోజు పోయేసి శ్మశానం దగ్గర పోయి డెడ్ బాడీస్ రాసుకొని వస్తే ఇదేంటిది జరుగుతుందా? అందులో పోలీసులు ఉన్నారు, మా వాలంటీర్లు ఉన్నారు, మా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నారు, ఎట్లా అక్కడ దొంగసారి అమ్ముతారు, నాటుసారి కల్తీసారి అమ్ముతారు అని కథలు చెప్పిన వాళ్ళు ఇంకోటి కూర్చోవాలి అతనికి. నేను అడుగుతున్నా, మీ బాబాయ్యని చెప్పిన ఇంకా పెద్ద మున్సిపాలిటీ కదా, గొడ్డలు వేటేసిన ఇంకా పెద్ద మున్సిపాలిటీ కదా. యూ ఆన్సర్ దాట్. అక్కడ గొడ్డలు వేటు మీ ఇంటి పక్కనే వేయగలిగి ఇక్కడ మాత్రం కల్తీసారా అమ్మరని నువ్వు సమర్థించుకునే పరిస్థితికి వస్తే ఏమన్నా నిన్ను? హైదరాబాద్ ఇప్పటి గుణగుణంబ అమ్మతా ఉంది. మనం గట్టిగా పట్టుకున్న తర్వాత పోలీసులు ఎస్సీబీ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళు ఉన్నారు, ఆ టీం అంతా కూడా వాళ్ళు ఏం చేశారని కేసులు పెట్టారు. నిన్న కథ చనిపోయాడు, మనోడు పోయి వచ్చారు, అతనికి డాక్టర్స్ రిపోర్ట్లు రాసేశారు ఈ యొక్క నా కల్తీ సారా వల్ల మల్టీ ఆర్గన్ సెనిఫేరి చనిపోయారు పలాంటి కారణం రాసేశారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మన దౌర్భాగ్యం అవునా కాదా? రేపు మిమ్మల్ని అంటే ఏం చెప్తారు, ఏదో చెప్పచ్చు, హార్ట్ అటాక్ వచ్చిందను ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేశారను, లేదంటే వాళ్ళ నాన్నకు ఆయనకు పడదు ఆస్తి అసలు వచ్చింది రోజు అనిపించారు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు విచ్చేసి కూడా ఉండదు అనమాట. ఇంకా వాట్ ఇస్ దిస్, ఎక్కడికి పోతున్నాయి అన్నీ? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మనం 4 గోడల మధ్య కూర్చొని మనం మాట్లాడుకుంటే చాలదు. ఒక తమ్ముడు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడంటే రేపు మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే మీరందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయి కిళ్ళి కొట్లు పెట్టుకోవాలి, లేకుంటే చిన్న చిన్న షాపులు పెట్టుకురా కొట్టు పెట్టుకున్న పరిస్థితికి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది రాష్ట్రంలో చైతన్యం తీసుకురావాలి మనందరం కలిసి, ప్రతి ఒక్క ఊర్లో డిస్కస్ చేయాలి. నేను మీ అందరి తరపున అభినందిస్తున్నా, రజనీ ఒక మాట అనేది ఆ స్ఫూర్తి మీకు రావాలి, మహిళలందరూ వీర నారీమణులుగా తయారు కావాలి, ధైర్యంగా ఫేస్ చేయాలి, గట్టిగా ఉండాలి. మీరు కూడా ఆరు వయసులో ఉండే మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా
ఎవరైతే రాకేష్ గాని వెంకటేశ్వర్ గాని ఇంకో కూడా 13 జిల్లాల 13 మంది బ్యాంకులు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. ఏ ఇష్యూ వచ్చినా మీరు రియల్ టైమ్ లో మాకు మెసేజ్ ఇవ్వండి. మీకు ఎవరికి ఏం జరిగినా మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.